విశాఖ పశ్చిమలో ఆనంద్ కుమార్ గెలిచినట్లయితే తమకు అండగా ఉంటారని ఉత్తర భారతీయులు అనడం తనకు ఇప్పుడే గెలిచినంత సంతోషంగా ఉందని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ ఆధ్వర్యంలో శ్రీహరిపురం గణేష్ పూజా కల్చర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు నార్త్ ఇండియన్స్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ నార్త్ ఇండియన్స్ కి సర్టిఫికెట్స్ రావట్లేదని అన్న విషయాన్ని తన దృష్టికి వచ్చిందని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలో ఈ సమస్య పరిష్కరిస్తానని ఆయన నార్త్ ఇండియన్స్ కి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే స్థానికులతో పాటు నార్త్ ఇండియన్ కి కూడా సమస్యలు పరిష్కరిస్తానన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించినట్లయితే ఎమ్మెల్యే అయిన తర్వాత మీ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర భారతీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు గణేష్ పూజ కల్చరల్ అసోసియేషన్ వారి తరఫున నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఇక్కడ మమ్మల్ని పిలవడం జరిగింది. వాళ్ళకి జనరల్గా నార్త్ ఇండియన్స్ అనేసరికి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఏమి ఉండవు, ఎందుకంటే వాళ్ళందరూ వ్యాపారస్తులు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, వాళ్ళందరూ అందరూ డిఫెన్స్ లాట్లో ఉంటారు కాబట్టి. అయినప్పటికి కూడా ఈరోజు మా మీద గౌరవంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈరోజు మమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది పివి సురేష్ గారి ఆధ్వర్యంలో. మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ముక్తగంఠంతో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీకు మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, ముఖ్యమంత్రి చేయాలి, అలాగే వెస్ట్లో నన్ను గెలిపించినందుకు కూడా వాళ్ళందరూ కూడా అసోసియేషన్ మొత్తం అందరూ కూడా ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మరి గతంలో పివి సురేష్ ఆయన కూడా అలాగే వాళ్ళకి ఏం ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నిలబడటం జరిగింది. అలాగే వాళ్ళకి ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఎటువంటి కష్టం ఉన్నా కూడా నేను ఉంటానని చెప్పడం జరిగింది. వాళ్ళకున్న చిన్న ఇష్యూస్ ఏంటంటే సర్టిఫికెట్స్ రావడం లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ సెటిల్ అయిన వాళ్ళకి, అది తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన తప్పకుండా చేస్తానని కూడా చెప్పారు. అది అలాగే ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ అయింది, ఆ మేనిఫెస్టో కూడా వీళ్ళందరూ కూడా పంపించడం జరుగుతుంది. ఇక్కడే కాదు మేము ప్రచారం చేసిన దగ్గర అన్నింటి దగ్గర మేనిఫెస్టో అని ప్రజలు నిజంగా బ్రహ్మాండంగా ఉంది మేనిఫెస్టో అని చెప్పడం జరుగుతుంది. అన్నీ కూడా పెరిగాయి, మా బతుకులు ఆయనతోనే బాగుంటాయి, జగన్మోహన్ రెడ్డితో బాగుంటాయి అని చెప్పడం జరుగుతుంది. లక్షలాది నిరుద్యోగ యువత బతుకు బండిగా, ఉపాధిచ్చి భవిష్యత్తుకు ఊతమిచ్చినాడుగా. విశాఖ డైరీ తరపున సేవలు చేస్తుండగా, విధి వంచితులకు విశ్వాసాన్ని నింపుతుండగా. ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ఆగుండని, ప్రజల కొరకు ఎంతకైనా తెగించే ఆగుండని, ప్రత్యర్థికి దడ పుట్టద చూస్తే ఆనందందని. విశాఖ పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడాలి ఆనందన్నదొక విలేజన సందేశం.